హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆవకాయ పప్పన్నం. ఈరోజు మనం సేమియా ఉప్మాని హెల్దీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బెస్ట్ రెసిపీ. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడయ్యాక దీనిలోకి 1 కప్పు సేమియాని వేసుకోవాలి. ఈ సేమియాని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, ఇలా సేమియా మంచి కలర్ వచ్చాక స్టవ్ని ఆఫ్ చేసి ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఒక బౌల్లో 2 లేదా 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి బాగా మరగనివ్వాలి. ఇదిగోండి, ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. ఈ సేమియాని 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కొంచెం సాఫ్ట్గా అయితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ సేమియాని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వడగట్టుకోవాలి. ఒకవేళ సేమియా ఎక్కువ ఉడికిపోతే మనం చల్ల వాటర్ని యాడ్ చేసుకోవాలి. స్ట్రైనర్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీనిలోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పును యాడ్ చేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, అదేవిధంగా 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పోపు మొత్తం వేగాక దీనిలోకి 1 మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అదేవిధంగా 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం వేగాక దీనిలోకి 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బీన్స్, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికం, 1/2 కప్పు క్యారెట్, 1/2 కప్పు ఫ్రోజన్ బఠానీని యాడ్ చేసుకోవాలి. ఇందులో మనకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వీటన్నింటిని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి. ఈ పసుపు కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా సాల్ట్ పసుపు యాడ్ చేసిన తర్వాత కూడా మొత్తాన్ని బాగా కలపాలి. తర్వాత మూత పెట్టేసి 3 టు 4 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యాయి. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని బాగా కలపాలి. తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడికించుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి.
సేమియాని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం కలిసే విధంగా బాగా కలపాలి ఈ సేమియా ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపిన తర్వాత salt ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి హాఫ్ చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కూడా కంప్లీట్ గా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇక్కడ నేను వేసాను కానీ ఆ క్లిప్ మిస్ అయ్యింది ఇలా మొత్తం కలిపిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి మొత్తాన్ని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ అయిపోయింది మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్